హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఎపి పోలీసెట్ 2021కి సంబంధించి మనకు ఇప్పటి వరకు ఉన్న అప్డేటెడ్ న్యూస్ అయితే తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ డౌట్స్ ఏంటన్న దాని గురించి కూడా మాట్లాడతాను. మెయిన్గా కంప్లీట్గా ఇప్పటివరకు మనకు ఉన్న స్టేటస్ ఏంటి పోలీసెట్కి సంబంధించి అన్న ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చినట్టయితే మెయిన్గా ఏపీ పోలీసెట్ 2021కి సంబంధించి చాలామంది అయితే కన్ఫ్యూజన్ పడుతున్నారు అనమాట. అది ఎందుకంటే మనకు ఆల్రెడీ మన ఛానల్లో కమ్యూనిటీలో కావచ్చు ఒక వీడియో కూడా చేశాను. మనకు 19th జులై నుంచి ఈ యొక్క పోలీసెట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకు వెబ్సైట్లో ఉంది అని మెన్షన్ అయితే చేశారనమాట. బట్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు, ఏంటి ఒకవేళ అయ్యి మనకు అయిపోయిందా అని కూడా చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ మనము ఉన్న స్టేటస్ తెలుసుకున్నట్టు అయితే మనకు ఈ యొక్క పాయింట్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. మెయిన్గా ఈ యొక్క ఏపీ పోలీసెట్ 2021కి సంబంధించి నోటిఫికేషన్, అంటే ఆ నోటిఫికేషన్లో మనకి ఏవైతే ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, దాంతోపాటు ఎగ్జామ్ ఫీజెస్ కావచ్చు, ఎగ్జామ్స్ టైం టేబుల్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, ఆ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ అయితే అవ్వలేదు, ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. మరి వెబ్సైట్లో ఎందుకు అలా మెన్షన్ చేశారు అంటే మేబీ వాళ్ళు డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం మనకు 19th ఓపెన్ అవ్వాలి అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ రీజన్ ఏదన్నా కానివచ్చు, మేబీ ఓపెన్ అవ్వలేదేమో, అందుకనే వాళ్ళు వెబ్సైట్ మళ్ళీ హైడ్లో అయితే పెట్టేశారనమాట. అంటే మనకు కంప్లీట్గా వెబ్సైట్ అనేది వర్క్ అవ్వదు, మీరు ఓపెన్ చేసినా సరే అది మనకు బ్లాక్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. అందులో మీరు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవడానికి అయితే ఉండదు. అందుకే మేబీ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనకు వెబ్సైట్ కూడా బ్లాక్గానే ఉంది. అంతేకాని వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అయిపోలేదనమాట. ఇప్పుడున్న న్యూస్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోలేదు. ఇదైతే ఫ్రాంక్ కదా, అందరికీ క్వశ్చన్ అయితే క్లియర్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ ఏంటంటే మరి రీసేమ్ ప్రాసెస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఫ్రెండ్స్, దీనిపై చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఎందుకంటే మనకు మ్యాక్సిమం పాలిసెట్ అన్నదే లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఇంటర్తో కంపేర్ చేసి ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అన్నదే లేట్ అవుతుంది. దీని గురించి ఎవరు కూడా టెన్షన్ పెట్టుకోదండి. ఎందుకంటే ఇంటర్ కాలేజెస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కొన్ని కాలేజెస్లో క్లాసెస్ చెప్తున్నారు మేము ఇంటర్ వెళ్ళాలా లేదంటే ఇక్కడ పాలిసెట్ అటెండ్ అవ్వాలని డౌట్స్ అడుగుతారు. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క పాలిసెట్ యొక్క అనేది ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం మనకు జరిగేది చాలా లేట్గా జరుగుతుంది. అందులో కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఇంకా లేట్గా జరుగుతుంది, అంతే తప్పించి కన్ఫామ్గా అయితే జరుగుతుంది అనమాట. దీనిపై అయితే ఎవరు కన్ఫ్యూజన్ అయితే పడకండి. మేబీ మనకు ఆల్రెడీ అందుకోసమే కన్ఫ్యూజన్ ఉండకూడదనే ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయనమాట. అంటే ఎగ్జామ్ డేట్స్ కాదు, మనకు సెప్టెంబర్ 1 వీక్ ఎగ్జామ్ ఉంటుంది అని మనకు ఒక ఎస్టిమేటెడ్గా అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇవన్నీ రిలేటెడ్గా మనకు చూసుకున్నట్టయితే మనకు పాలిసెట్ నోటిఫికేషన్ అనేది త్వరలో అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా డిలే చేస్తున్నారు అన్నది మనకైతే తెలియలేదనమాట. బట్ రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ త్వరలో దీనిపై అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది, వచ్చినప్పుడు కన్ఫామ్గా వీడియో అయితే చేస్తానమాట. ఎలా అప్లై చేసుకోవాలి, ఆ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్, ఆ తర్వాత మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అవేంటంటే మనకు ఫీజెస్ కావచ్చు, ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి కావచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఎలా సెట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మీకు అయితే కన్ఫామ్గా అయితే అందుతాయి. బట్ ఇప్పుడున్న న్యూస్ ప్రకారం ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు, త్వరలో రిలీజ్ అవ్వచ్చు. అది ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు అనేది మనకైతే అంత ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ బట్ ఏ రోజైనా కూడా మనకు రిలీజ్ అయితే అవ్వచ్చు. బట్ త్వరలోనే రిలీజ్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. మేబీ వితిన్ 3 డేస్ 1 వీక్ ఈ రేంజ్లో ఏమన్నా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.